నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం సీజనల్ వ్యాధులను పట్టించుకోకపోవడం బాధాకరం. మాజీ ఎమ్మెల్యే జీవి. అక్టోబర్ 2న జాష్వా కాంస్య విగ్రహ ఆవిష్కరణ. పట్టణంలోని కొండపై వేచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న ఘాట్ రోడ్డు పనులను స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వినుకొండ భక్తుల సౌకర్యార్థం కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం వినుకొండ కొండపై ఘాట్ రోడ్డును త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినుకొండ కొండపై వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని మాజీ శాసనసభ్యులు నర్సరపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ పట్టణాలలోని మసీదు మాన్యంలో విష జ్వరాలు ప్రబలి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పరిశీలించి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరచడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ సీజనల్ వ్యాధులపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. విష జ్వరాల బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖ మసీదు మాన్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించి పారిశుద్ధ్య చర్యలు ఇప్పటికైనా మెరుగుపరచాలని తెలిపారు. అనారోగ్యంతో విష జ్వరాలతో ఒకరు డెంగీతో ఒకరు మరణించడం చాలా బాధాకరం. ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్లో పడకేసింది. విష జ్వరాల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. గతంలో చూసాం కరోనా నివారణలో వైఫల్యం చెందింది ప్రభుత్వం. అందువల్లనే జగన్ పాలనలో వేలాది మంది ప్రాణాలు గాల్లో గెలిచిపోయినాయి కరోనా వల్ల. కరోనా నియంత్రణ వైఫల్యం చెందడం చాలా దురదృష్టకరం. అట్లాగే ఈ సీజన్లో జ్వరాలు ప్రజల్ని పట్టి పీడిస్తున్న ప్రభుత్వంలో చలనం లేదు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. చాలా బాధాకరం. వర్షాల వల్ల దోమలు ఎక్కువైపోయినాయి, కొన్ని చోట్ల కరెంటు ఉండట్లేదు, తాగునీరు సరిగా ఉండట్లేదు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. దానివల్ల దోమలు పెరిగిపోయినాయి. కొంచెం వర్షాలు పడ్డా నీళ్లు నిలబడిపోవటం, దోమలు రావటం, ఆ దోమల వల్ల విష జ్వరాలు రావటం, డెంగ్యూ రావటం, ఇలాంటి వాటి వల్ల ప్రాణాలు పోతున్నాయి. వేల ప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్షలు పెట్టరు? ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఆరోగ్యం గురించి తెలియని ఆయనేమో ఆరోగ్య శాఖ మంత్రి, నీళ్ల గురించి తెలియని ఆయన నీటి శాఖ మంత్రి. అందువల్ల ఈరోజు ప్రజల ప్రాణాలు గాల్లో గెలిచిపోతున్నాయి, వేల ప్రాణాలు పోతూ ఉన్నాయి రాష్ట్రంలో ఈ విష జ్వరాల వల్ల. విష జ్వరాలు కట్టడి కోసం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం? ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఈ ప్రాణాలు పోయాయా? ఈ ప్రాణాలు పోవడానికి కారణం ఈ ప్రభుత్వం. ఇది ప్రభుత్వం చేసిన హత్య.
ఈ పిల్లలు చనిపోవడం అనేది ప్రభుత్వం చేసినటువంటి హత్యలు ఇవి. కాబట్టి 20 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్లనే, ప్రభుత్వం సరైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోయినందువల్ల ఈరోజు ఈ విధంగా దోమలు విచ్చలవిడైపోయి, పారిశుద్ధ్యం లేక దోమలు పెరిగిపోయి, కరెంటు లేక దోమలు గుట్టి ఈరోజు ప్రాణాలు పోయినాయి. ఈ ప్రాణాలకి ఈ ప్రాణాలు పోవడానికి కారణం ప్రభుత్వమే బాధ్యత. అందుకోసం నష్టపరిహారం 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. కనీసం మంచినీళ్ళు ఇవ్వటం మానవత్వం అండి. అంటే మసీదు మాన్యం, ఈ రైలుపేట, ఈ మసీదు మాన్యం ఇవన్నీ ఏమైనా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయా, పాకిస్తాన్లో ఉందా? మన మసీదు మాన్యం కదా, మన ఈ మసీదు మాన్యం మన వినుకొండలోనే ఉంది. ఇక్కడ ప్రజలకి తాగునీరు ఇచ్చే పనిలేదా? ఇక్కడ మంచినీళ్ళు ఇస్తే మానవత్వం అంటారు. అంటే మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి మానవత్వం లేనటువంటి పాలకులు ఇక్కడ ఉన్నారు. సంపూర్ణ పోషణ మాసోత్సవాలు జరుపుకోవడం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, ప్రజలకు అవగాహన కలిగించవచ్చని ఈపూరు సిడిపిఓ బి అరుణ అన్నారు. బొల్లపల్లి మండలం సరికొండపాలెం గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సంపూర్ణ పోషణ మాసోత్సవాలు ఈ కార్యక్రమానికి రాజేశ్వరి అధ్యక్షత వహించగా సిడిపిఓతో పాటు గ్రామ సర్పంచ్ ఒంగోలు సుబ్బారావు, వైస్ సర్పంచ్ మల్లవరపు ఆదాం, సూపర్వైజర్ సమీర్ సుల్తానాలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించడంతో పాటు జగనన్న సంపూర్ణ పోషణ కిట్లను అందజేశారు. గుర్రం జాష్వా 126వ జయంతి ఉత్సవాల సందర్భంగా జాష్వా సాంస్కృతిక సామాఖ్య ఆధ్వర్యంలో గొప్ప జాష్వా కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జాష్వా కళా ప్రాంగణంలో అక్టోబర్ 2వ తేదీన జరుగుతుందని జాష్వా సమాఖ్య అధ్యక్షులు చిలకల జాన్ సుందర్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న జాష్వా విగ్రహావిష్కరణ స్థలంలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిలకల జాన్ సుందర్ రావు మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సురేష్, మేకతోటి సుచరితతో పాటు స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు పలు ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు, జాష్వా అభిమానులు హాజరవుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని వినుకొండ ప్రజానికం భారీ ఎత్తులో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమం అనంతరం జిల్లా స్థాయిలో జాష్వా పద్యాల పోటీలు నిర్వహించడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు కమలారాం తెలియజేశారు. అనంతరం సమాఖ్య సభ్యులు భాగవతుల రవికుమార్, రెడ్డిబోయిన ప్రసన్న కుమార్, పెద్దేటి పౌలేష్, పిడుగు విజయ్, షేక్ నాగురు వలెలు కరపత్రాలను పంపిణీ చేశారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషా గారి 126వ జయంతి సందర్భంగా గుర్రం జాషా గారి కాంస విగ్రహాన్ని అక్టోబర్ 2వ తారీఖున సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేకతోటి సుచరిత గారు హోంశాఖ మంత్రులు, అదేవిధంగా రావు శ్రీకృష్ణదేవరాయలు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు నష్టపేట వారు అవుతున్నారు. ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆశ్రయించారు విద్యాశాఖ మాత్రం మన స్థానిక శాస్త్రవేత్తలు గౌరవనీయులు మొదల బ్రహ్మనాయుడు గారు ఆర్టీ అతిథులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారు కాక గురుపేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ శాస్త్రవేత్తలు నష్టపేట వారు, అదేవిధంగా ఒక్క మాణికవర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రి వర్యులు, అదేవిధంగా కేఎస్ లక్ష్మణరావు గారు మరి ఎమ్మెల్సీ గారు కొత్తపల్లి నియోజకవర్గం గుంటూరు జిల్లా జిల్లాలు, అదేవిధంగా గౌరవ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు, అదేవిధంగా గౌరవ మాజీ సభ్యులు బీజే ఆంజనేయ గారు, అదేవిధంగా సిపిఐ పార్టీ తరఫున గోపాల నాయక్ గారు రాష్ట్ర బాధ్యులు ఉన్నారు. కాబట్టి మరి ప్రముఖులందరూ కూడా కవులు, కళాకారులు, ప్రేమరాశులు, మరి జాతీయ అభిమానులు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతాము. సందర్భంగా సాయంత్రం 5 గంటల తర్వాత సభానంతరం కవి సమ్మేళనము కవి సమ్మేళనము పద్యాల పోటీలు పద్యాల పోటీలు ఆ తదుపరి కవి సమ్మేళనం జరపడను. ఈ పద్యాల పోటీల్లో పాల్గొనే కళాకారులందరూ తప్పనిసరిగా బహుదూరం ఉంది.
పట్టణంలోని కొత్తపేటలో నివాసం ఉంటున్న బ్యాంకు అధికారి కుమారుడు 11 సంవత్సరాల బాలుడు మంగళవారం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జ్వరం తగ్గే నీరసంగా ఉన్న బాలుడు 4 రోజుల క్రితం గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ బాలుడికి రక్త కణాలు తగ్గటంతో ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక మసీదు మాన్యంలో ఒకే రోజు ఇద్దరు చిన్నారులు డెంగ్యూ లక్షణాలతో మృతి చెందడం, మరుసటి రోజు బ్యాంకు అధికారి కుమారుడు అదే లక్షణాలతో మృతి చెందడం ఆందోళనకు గురి చేస్తుంది. కొచ్చిల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో జగనన్న గోరుముద్ద నాణ్యతను సర్పంచ్ దేవరాజు పరిశీలించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి సహా పంక్తిలో కూర్చొని భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలను కలుసుకుందాం. నమస్కారం.